కాకినాడ జిల్లా యుకొత్తపల్లి మండలంలో అభివృద్ధి సంక్షేమానికి మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులు సమష్టిగా కృషి చేయాలని మండల ప్రెసిడెంట్ కార్య సుధా శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశంలో సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు సర్పంచ్లు మాట్లాడుతూ సచివాలయాలు పూర్తి కాలేదని, పారిశుద్ధ్యం పనులు సక్రమంగా లేవని, బీచ్ రోడ్డు, శ్రీరాంపురం, ఎండపల్లి, కుతుకుడు మిల్లి రహదారులు గోతులతో అసౌకర్యంగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకురాగా ఎంపీపీ స్పందించి సంబంధిత అధికారులను సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసికుమార్ మట్టి వినాయక విగ్రహాలను సభ్యులకు అందజేశారు. मन की पोजिशन रूल पोजिशन असरी नचि लेक्ट विधान पैसि उड़वलता शमशान वाटी वस्तु पद लक्ष रूपये पद मंजूर अलगे पल उपाड़ पंचायत सीवा मायापट ग्राम रोड निर्माण निमित्त पद आगे संघ पद लक्ष रूपये मतपल ग्रामपल सेंटर निर्माण ఎంపీటీసీ గారు చాలా సంతోషంగా ఫస్ట్ నాకు వినాయకుడు విగ్రహం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీను గారు ఎప్పుడు మండలం గురించి ఆలోచించేవారు. ప్రతి నిమిషం మండలంలో సమస్యలు ఆయన తెలుసుకొని ప్రతి వ్యక్తికి కూడా నేను పనిచేస్తాను అని నా దగ్గర ఎప్పుడు కూడా అదే మాట చెప్పేవారు. మరి మండలం కూడా చాలా అభివృద్ధి చేయాలి సుధా. ఎంపీటీసీలు అయితేనే సర్పంచులు అయితేనే మండలంలో ఉన్న మన పార్టీ కృష్ణ గారు కూడా మండల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ఎప్పుడు కూడా శ్రీను గారు ప్రతిది మనం వదలకూడదు చెయ్యాలి అనేసి ఆయన ఎక్కువగా మాకు చెప్పేవారు. సాధించేవారు కూడా నాకు 1 ఇయర్ పూర్తవుతుంది. మరి ఇంకా 4 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్ కూడా విజయవంతం మండలం విజయవంతం చేయాలని మేము ఎంత కృషిగా పనిచేస్తామని ప్రజలందరి ముందు కూడా సుధా శ్రీనివాసరావు మేము చెప్పేస్తున్నాము. ఈ కొత్త మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన కొత్తపల్లి మండలంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు సర్పంచులకు ఎంపీడీసీలకు అదేవిధంగా అధికారులందరికీ కూడా ప్రచార ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా జడ్పీటీసీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా మేము అందరం కూడా కలిసినట్టుగా పనిచేయాలని సర్పంచులు అదేవిధంగా ఎంపీటీసీల యొక్క సహకారంతో గ్రామాలు అభివృద్ధి చేసి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పెండు దర్బా గారి యొక్క ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా కూడా పాటుపడతామని ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేసి మండల పరిషత్తు సెప్టెంబర్ 24కి సంవత్సరం కావస్తుందో ఈ సంవత్సర కాలం పాటు కూడా మేము ప్రజలతో అదేవిధంగా ప్రజాప్రతినిధులతో మమేకం అవుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పెండు దొరబాబు గారి యొక్క సహకారంతో మండలాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మండల ప్రజా పరిషత్ కోటకొత్తపల్లి మండలంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. అధికారులందరూతో సహకరించారు. అలాగే మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి కార్య సుధా శ్రీనివాసరావు మండలంలో జరిగే అభివృద్ధి పనులపై అలాగే
మండలంలో ఉన్న వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. మండల అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే నా తరపు నుంచి గ్రీన్ తులసి కుమార్ ఫౌండేషన్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రజల్ని మట్టి విగ్రహాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని తెలియజేసుకుంటూ నా తరపు నుంచి ఈ మట్టి విగ్రహాలను అవకాశం ముందుగా పంపిణీ చేయడానికి సంతోషపడి ఉన్నాను. థ్యాంక్ యూ.